ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే ఏడాది కాలంలో కొన్ని సెన్సేషన్స్ సంచలనాలు జరగబోతున్నాయి అనేది ఖచ్చితంగా చెప్పగలను. ఈ వీడియో మీరు సేవ్ చేసుకోవచ్చు, నేను చెప్తున్న మాటలో వీడియో కూడా సేవ్ పెట్టుకోవచ్చు. రాబోయే ఏడాది కాలం కూడా ఎవరు ఊహించిన సంచలనాలు, కొన్ని కొత్త పార్టీలు వస్తాయి. ఒక రెండు లేదా మూడు కొత్త పార్టీలు వచ్చే అవకాశం ఉంది. ఒకటి ఉత్తరాంధ్ర వేదికగా, రెండోది బీసీ సామాజిక వర్గ ఓట్లు కోసం మాత్రమే సెంటిమెంట్, అంటే ఉత్తరాంధ్ర సెంటిమెంట్స్ ఎమోషన్స్ కోసం ఒక పార్టీ, బీసీ సామాజిక వర్గ ఓట్ల కోసం ఇంకో పార్టీ. ఇలా రెండు కొత్త పార్టీలు రాబోతున్నాయి. పాయింట్ నెంబర్ వన్ అది ఒక పెద్ద సంచలనం. రెండోది దీపావళి వేదికగా, దీపావళి తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు మరింత ముందుకు మరింత దూకుడుగా వెళ్ళబోతున్నాయి. ఆల్రెడీ ఐపాక్ టీము వైసీపీకి పనిచేస్తుంది కదా, ఐపాక్ ఆధ్వర్యంలో కొంతమంది టీం వైసీపీకి పనిచేస్తున్న విషయం మనందరికీ తెలుసు. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఏ నెలకు ఆ నెల రిపోర్ట్స్ ఇస్తున్నారన్న విషయం కూడా నేను గతంలోనే చెప్పాను. సో ఇప్పుడు రీసెంట్ రిపోర్టు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారికి వెళ్ళిందన్న. సో దాన్ని బేస్ చేసుకొని ఈ నెల 24వ తేదీ దీపావళి ఉంది కాబట్టి దీపావళి తర్వాత ఒక వైసీపీ నుంచి ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే ఉండబోతోంది. ముందస్తు ఎన్నికల కోసమా, లేదా అభ్యర్థుల సీట్ల కేటాయింపు కోసమా, లేదా కొన్ని నియోజకవర్గాల్లో అదనపు ఇన్ఛార్జీల నియామకం కోసమా అనేది జరుగుద్ది. ఈ మూడు పాయింట్లు కీలకం. ఒకటి ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఒక ఇంటర్నల్ అంతర్గత ప్రకటన ఏమైనా ఉండొచ్చు, లేదా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి వైసీపీ చేస్తున్న విధి విధానాల మీద ఏమైనా ప్రకటన ఉండొచ్చు, లేదా అడిషనల్ ఇన్ఛార్జీల నియామకాలు, ఈ మూడుట్లో ఏదైనా జరగవచ్చు. ఈ మూడు కూడా ఖచ్చితంగా జరుగుతాయి స్టేజ్ వైజ్, అంటే దశల వారీగా. మొదటి చెప్పిన ఒక నెల గ్యాప్ ఇచ్చి ఇంకో విషయం, ఇంకోటి చెప్పిన నెల గ్యాప్ ఇచ్చి మూడో విషయం. సో ఈ మూడు కూడా వైసీపీ అంతర్గత ప్రణాళిక, రాజకీయ పార్టీల ఏర్పాటు. ఈ రెండుతో పాటు ఇంకో కీలకమైన విషయం ఏంటంటే వికేంద్రీకరణ ఉద్యమం ఇంకా ఊపందుకుంటుంది. ఇంకా ఎవరు ఊహించనంత స్పీడ్గా, ఎవరు ఊహించనంత, అంటే ఉత్తరాంధ్ర ప్రస్తుతానికి నోటి మాట వరకే వికేంద్రీకరణ ఉద్యమం ఉంది, కానీ రాబోయే 6 నెలల్లో వాళ్ళ మైండ్లో కూడా ఆ ఉద్యమం ప్రభావం వెళ్ళిపోయి వాళ్ళ మైండ్ని కకావికలం చేసేలాగా, అదొక ప్రణాళిక. సారీ అండి, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు అన్నీ ఉన్నాయి, ఏమనుకోవద్దు. సరే, వీటితో పాటు ఈ ప్రణాళికలు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రణాళిక. తెలుగుదేశం పార్టీ ఓట్ల చీలిక 1వ లక్ష్యం, ఉత్తరాంధ్రకు సంబంధించి కొన్ని సెంటిమెంట్ ఎమోషన్స్ ద్వారా రాజధాని వికేంద్రీకరణ సెంటిమెంట్ ఎక్కించడం 2వ లక్ష్యం. దీంతోపాటు పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దాదాపుగా 55 నుంచి 60 మందికి సీట్లు ఇవ్వట్లేదని చెప్పుకున్నాం కదా, అడిషనల్ ఇన్ఛార్జీల నియామకం జరుగుతుందని చెప్పుకున్నాం కదా. దానిలో కొంతమంది మంత్రులు కూడా, ఇప్పుడున్న సిట్టింగ్ మంత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళని సిట్టింగ్ మంత్రులుగా ఉంటూ సీట్లు ఇవ్వకపోతే కష్టం కదా. సో అందుకే వాళ్ళని వేరే నియోజకవర్గాలకు ఇచ్చేస్తారు, వేరే నియోజకవర్గాలు ఇస్తారు. వాళ్ళు ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఓడిపోతారనేది రిపోర్టు. అలాగని వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా ఉండలేదు, పార్టీలో కీలకంగా మంత్రి స్థానంలో చేశారు కాబట్టి. సో వాళ్ళకి వేరే నియోజకవర్గం ఇస్తే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఆ నియోజకవర్గానికి, ఆ లీడర్కి. అంటే మంత్రిగా చేశారు కాబట్టి ఒక బ్రాండ్ ఉంటుంది ఆల్రెడీ, ఆ బ్రాండ్ వేరే నియోజకవర్గంలో వేస్తే సామాజిక సమీకరణాలు అనుగుణంగా కొంత కలిసి రావచ్చు అనేది ఒక సెంటిమెంట్. ఉదాహరణకు పలాస ఉన్న మంత్రి అప్పలరాజు గారికి ఇచ్చాపురం ఇస్తారేమో, రెండు పక్క పక్కనే ఉంటాయి, రెండు ఆనుకుని ఉన్న నియోజకవర్గాలు, ఏదైనా జరగచ్చు. ధర్మాన ప్రసాదరావు గారిని నర్సింహపేటకి కృష్ణదాస్ గారిని శ్రీకాకుళం ఇస్తారేమో, ఏదైనా జరగచ్చు. అంటే ఇవన్నీ మార్పులు, ఇవి జరుగుతాయి అని నేను చెప్పట్లా, ఈ రకమైన మార్పులు జరగవచ్చు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని అంతర్గత మార్పులు ఇవి కూడా. వీటితో పాటు తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకుల లక్ష్యంగా, కొన్ని నియోజకవర్గాల లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు మరింత వేగం కాబోతున్నాయి. ఇవన్నీ కూడా వైసీపీ అంతర్గత ప్రణాళిక, దీపావళి తర్వాత 1x1 ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అవుతున్నారు. సో ఐపాక్ రిపోర్ట్ అయితే వెళ్ళింది. ఐపాక్ ఒక 15 రోజుల పాటు వాళ్ళు రెస్ట్లో ఉంటారు, ఆ టీం అందరూ ఎక్కడొక్కడో అక్కడ వెళ్ళిపోతారు. ఈ నెలాఖరికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ మంత్ 1వ తేదీ నవంబర్ 1వ తేదీన వచ్చి మళ్ళీ ఫ్రెష్గా వర్క్ స్టార్ట్ చేస్తారు. అప్పటికి ఒక కొత్త స్ట్రాటజీతో, కొత్త ప్లాన్తో వైసీపీకి సంబంధించి వర్క్ స్టార్ట్ చేస్తారు. గ్రౌండ్ వర్క్ అయిపోయింది, గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గాల వారీగా చేయాల్సిన వర్క్, ఆ రిపోర్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నుంచి ఇంకా వ్యూహాలు వేయడం, స్ట్రాటజీలు చేయడం, సామాజిక సమీకరణాలను బేస్ చేసుకొని కేటాయింపులు అవి ఇవి చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇది ప్రస్తుతానికి
కొన్ని సెన్సేషన్స్ వైసీపీకి సంబంధించి అంతర్గతంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి కొన్ని సెన్సేషన్స్. సో ఇవన్నీ కూడా కొంత టైం పడుతుంది, మేబీ నవంబర్ ఎండింగ్ నాటికి ఇప్పుడు చెప్పుకున్నవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ ఇప్పుడు ముందో తర్వాత తర్వాత ముందో జరుగుతాయని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143666888.